సంగారెడ్డి జిల్లాలో కరోనా అదుపులోనే ఉందని, అవసరానికి తగినట్టుగా ఆక్సిజన్ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి తెలిపారు. 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి వైద్య సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉండే అవకాశం లేని వారికి సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్న ఆమె నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో కరోనా పరిస్థితి అంటే మోడరేట్ గా ఉందండి, మరి అంత తీవ్రత లేదు. సరాసరిగా 4,400 టెస్టులు చేస్తున్నామండి, సో రోజుకు చేస్తున్నాము. అట్లాగే దీని కాకుండా మనకు ఆర్టీపీసీఆర్ కూడా 250 వరకు మనము రోజుగా చేస్తున్నాము. ప్రస్తుతానికైతే 451 పడకలు మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో మనకు జిల్లాలో ఆక్సిజన్ కొరత అనేది లేదు. మనకు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము ఫిల్లింగ్ స్టేషన్స్ మనకు 3 ఉన్నాయి. వాటి నుంచి డైలీ మేము అడిషనల్ కలెక్టర్ గారు, నేను ఇద్దరు కూడా రివ్యూ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఆక్సిజన్ అనేది కొరత అనేది లేదు మనకు.